పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యొక్క ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని ఇక్కడ మనకు చెప్పబడుచూ ఉన్నది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. నిజమే. ఇక్కడ వాక్య భాగములో చూస్తే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనమైన లేక ఇతరుల విషయములోనైనా మనము చూడగలిగితే, మనకెవరైనా శత్రువు ఉన్నాడు అనుకో, ముఖాముఖిగా అరుచుకోవడమైనా లేక చెయ్యి చేసుకోవడమైనా ఒకరికొకరు హాని కలిగించుకోవడమైనా ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది మన వ్యక్తిగత జీవితంలో సాటి వ్యక్తితో కూడా మనం యుద్ధానికి తలపెట్టినప్పుడు కోపాన్ని పెంచుకుంటాం, మాటలు పెంచుకుంటాం, అవసరమైతే శత్రువు మీద చెయ్యి కూడా చేసుకుంటాం. మనలాగా కూడా శత్రువు అదేవిధంగా మన మీద కూడా దాడి చేస్తాడు. ఇవన్నీ మన కంటికి కనిపించేవి. ఒక గ్రామమైనా, ఒక కుటుంబమైనా, ఒక పట్టణమైనా, ఒక దేశమైనా, ఇవన్నీ కూడా ఒక యుద్ధం అనేది జరగగలిగితే రెండు వర్గముల మధ్యన ఎన్నో యుద్ధోపకరణములను వారు ఉపయోగించి ఒకరి మీద ఒకరు వాటిని ఉపయోగిస్తూ శత్రు నిర్మూలన చేస్తూ ఒక విజయం అనేది వారంతకు వారే ప్రకటించుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేవి. ఇవన్నీ కూడా అయితే మన కంటికి కనబడినటువంటి కొన్ని యుద్ధములు మాత్రం మనలోనే జరుగుతూ ఉంటాయి. అసలుకు మన కంటికి కనబడకుండా జరిగేటువంటి ఆ యుద్ధములు ఎటువంటివి? నేను మళ్ళీ చెబుతా, నువ్వు ఒక వ్యక్తితో గొడవ చేస్తున్నావా, లేక ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ చేసుకుంటున్నారా, లేక ఒక గ్రామములో, ఒక పట్టణములో, ఒక దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయా? శత్రుల మీద వారు బలమైన ఆయుధాలు ఉపయోగించుకుంటున్నారా? వాటి ద్వారా ప్రాణహాని జరుగుతున్నదా? ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో జరిగాయి. మనము కంటితో చూచినప్పుడు కొన్ని జరుగుచూ ఉన్నాయి, ఇంకా జరగనై ఉన్నాయి. అయితే మన కంటికి కనబడకుండా జరిగే యుద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు. మన కంటికి కనబడకుండా ఆ జరిగేటువంటి యుద్ధాలు ఏవి? అసలుకు మనిషి యొక్క జీవితంలో మీరు చూడండి, మనిషి యొక్క జీవితంలో శరీరం, ప్రాణం, ఆత్మ ఈ మూడు కూడా మనిషిడు కలిగి ఉన్నాడు కాబట్టి మనిషిగా పిలువబడుచూ ఉంటున్నాడు. ఈ మూడు లేకపోతే మనిషిగా మనిషి పిలవలేడు. కాబట్టి ప్రపంచములో చెదిరి ఉన్న ప్రతి వ్యక్తికి ఈ మూడు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ మూడింటికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇవి కంటికి కనిపించవు, ఇవి పరోక్షంగా యుద్ధం ఆడుతూ ఉంటాయి. మన సంఘములో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగితే శరీరములోనికి సూక్ష్మ క్రిములు ప్రవేశించినప్పుడు వాటి ద్వారా వ్యాధి అనేది ఉత్పత్తి అవుతుంది. మన శరీరములోనే రక్తం ఉంది. ఈ రక్తములో
ఈ తెల్లని రక్త కణాలు ఏం చేస్తాయి అంటే శరీరంలోనికి ప్రవేశించేటటువంటి సూక్ష్మ క్రియలతో కూడా యుద్ధం చేసి వాటిని చంపుతాయి. అప్పుడు మనిషిలో ఉండే రోగం ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రిమిన వాళ్ళరా, చెప్పబడిన ప్రతి మాటకు ఒక అర్థం అనేది ఉంది. మనలో ఉన్నటువంటి ఆ తెల్లని రక్త కణములు వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మ క్రియలతో కూడా యుద్ధం చేసి వాటిని గెలవలేకపోతే ఇక మనిషిలో ఉన్న వ్యాధి పెరిగిపోయి ఆ వ్యాధిని బట్టి మనిషిడు చనిపోవటానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇది డాక్టర్లు చెప్పేటువంటి మాట. ఇది కంటికి కనబడదు. ఇది లోపలే పరిచేస్తూ ఉంటుంది. ఇది మనము గ్రహించాలి. రెండవదిగా చూడగలిగితే మనలో ప్రాణం ఉంది. ఒక్కొక్కసారి మన జీవితంలో భయం అనేది వస్తుంది. దీనిని ప్రాణభయము అంటాం. ఈ ప్రాణభయం అనేది మనకు వచ్చిన తర్వాత ఈ భయాన్ని బట్టి ఒక్కొక్కసారి మన జీవితంలో ఒక అవిశ్వాసం, ఒక నిరాశ, ఒక విధమైనటువంటి ఆందోళన, కలవరం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితులలో వీటన్నిటిని కూడా, అనగా ప్రాణానికి కలిగించే ప్రతి విధమైనటువంటి భయం, ఆందోళన, కలవరం ఏవైనా కానీగాక, అటువంటి పరిస్థితులలో దేవుని యొక్క వాక్య వాగ్దానాలను మనము జ్ఞాపకమునకు తెచ్చుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో ప్రతి యొక్క వాక్య వాగ్దానం ప్రాణానికి భయాన్ని పుట్టించి, అధైర్యాన్ని కలిగించి, అవిశ్వాసాన్ని కలిగించి, అనేక రీతులుగా కలవరమును కలిగించి ప్రతి దానిని కూడా జయించటానికి వాక్య వాగ్దానాలే మనకు సహాయపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన కంటికి కనబడకుండా జరిగిపోయేటువంటివి. ఇవి మూడవదిగా చూస్తే మనలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే సొమ్మసిల్లిపోతుంది. ఇది బాగా అలసిపోతుంది. ఒక్కొక్కసారి నీరసిల్లిపోతుంది. ఇంకా ఎంత కృంగిపోతామో మనకు తెలియదు. మనిషిలో ఉన్న మానవుని ఆత్మ ఈ విధముగా ఉన్న పరిస్థితులలో దేవుని యొక్క ఆత్మ సహాయం చేసి అది మన పక్షమున ఉండి వీటన్నిటిని కూడా జయించి మనకు సహాయపడుతూ ఉంటుంది. అది రోమీయులకు రాసిన పత్రిక. మనం ఆ తర్వాత మనం చదువుకోగలిగితే 8:26 కూడా మనకు చెప్పబడుచు ఉంటున్నది. ఇంతవరకు నీకు అర్థమైపోయాలి. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, మన శరీరమైన, మనలోని ప్రాణమైన, మనలో ఉన్న ఆత్మ అయినా ఇవన్నీ కూడా కంటికి కనబడకుండా జరుగుచు ఉన్నటువంటి యుద్ధములు. ఇవి కంటికి కనబడవి, కంటికి కనిపించేవి ఎన్నో ఉన్నాయి. ఇవి కంటికి కనబడకుండా ప్రతి మనిషిలో కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అయినా కంటికి కనబడినటువంటి వాటి ద్వారా మనము ఏ విధముగా తెలుసుకుని గ్రహించగలిగితేమో దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో కూడా బ్రతికి ఉన్న కాలములో భక్తి కలిగిన బిడ్డల జీవితంలో కూడా కొన్ని యుద్ధముల నీటి వంటివి కూడా జరగడం వాస్తవమైన విషయం. అందుకే బైబిల్ చెబుతుంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలిగినటువంటివై ఉంటున్నవి అని అంటున్నాడు. నిజమే. ఇవన్నీ కూడా శరీరం, ప్రాణం, ఆత్మలో కనబడనటువంటి యుద్ధములు. అయితే ప్రస్తుతం మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే మన ముందు ఎంత శక్తివంతమైనటువంటి కొండలాంటి శ్రమలు మన ముందు నిలిచినప్పటికీ కూడా
వాటన్నిటిని కూడా జయించటానికి దేవుడు మనకు ఒక బలమైనటువంటి ఆయుధాన్ని దేవుడు మనకి ఇవ్వగలిగాడు. అది పరిశుద్ధ గ్రంథం ఎఫెస్సీలకు రాసిన పత్రిక. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మొదట చదువుకుందాం. మరియు రక్షణ అనునటువంటి శిరస్త్రాణము దేవుని యొక్క వాక్యమనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం లేక దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణము ఏది అంటే దేవుని యొక్క వాక్యమనేటువంటి ఖడ్గము అని మనకు వ్రాయబడి ఉంది. దేవుని యొక్క బిడలగా నీవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నావు, ఆలయానికి వచ్చినప్పుడు వాక్యము ద్వారా ఉపదేశాన్ని పొందుతూ ఉంటున్నావు. అయితే చాలామంది క్రైస్తవులు చూడండి, వాక్యాన్ని చదివిన తర్వాత ఇంట్లో ఒకవేళ భార్య ఉంటే ఏ వాక్యాన్ని చదివావు అంటే చెప్పలేడు. గుడి అయిపోయిన తర్వాత బయట వెళ్ళితే ఏ వాక్యాన్ని విన్నాము అంటే మనము చెప్పలేము. ఎంత మనం బలహీనమైన స్థితిలో మనం ఉంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. నీవు చదివిన వాక్యమే కొన్ని నిమిషాలకు నువ్వు మరచిపోతున్నావు అంటే, నీవు విన్న వాక్యమే కొన్ని నిమిషాలకు నువ్వు మరచిపోతున్నావు అంటే అపవాదైన సాతానుడు నీలో వాక్యాన్ని ఉండనివ్వకుండా చేస్తూ ఉంటున్నాడు. వాక్యం అనేది ఎప్పుడు మన జీవితంలో ఉండదో అలాంటి వ్యక్తులు అందరూ కూడా సాతానుని యొక్క చేతిలో ఓటమి పాలైపోయినట్లే, సాతానుని యొక్క చేతిలో ఓడిపోయినట్లే. ఒక పందెములో పరిగెత్తేవాడు గెలవగలిగితే నీవు సంతోషించే బహుమానము నీకుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ పందెములో నిలబడిన వాడు నేను గెలవాలి నేను సంతోషించే బహుమానాన్ని నేను అందుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. అందరికీ ఉండినా అందరూ గెలవలేరు, అందరూ తమ సంతోషాన్ని కలిగించే బహుమానాన్ని పొందలేరు. అందులో ఒక్కడు మాత్రమే పొందుకోగలుగుతాడు. అందుకని ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా ఒక్కొక్కరు కూడా వారి యొక్క శక్తికి మించినటువంటి శ్రమ తీసుకొని సంతోషాన్ని కలిగించే బహుమానం కోసం వెళ్ళగలుగుతారు. అందులో ఎవడైతే ఎక్కువ శ్రమ తీసుకుని వెళ్ళుతాడో వానికి సంతోషాన్ని కలిగించే బహుమానాన్ని పొందుతాడు. ఓడిపోయిన వాణ్ణి చూస్తే వానిలో దుఃఖం ఉంటుంది, వానిలో బాధ ఉంటుంది. దేవుని వాక్యం నీలో లేకపోతే అపవాది సునాయసంగా నిన్ను గెలిచేస్తాడు. ఓడిపోయిన వానికి ఎంత దుఃఖమో అదే రీతిగా సాతానుని చేతిలో వాక్యము లేని కారణాన్ని బట్టి చిత్తు చిత్తుగా ఓడిపోయిన నీలో దుఃఖం ఒక్కటే మిగులుతుంది. ఇంకా నీలో ఏది మిగలదు. గెలిచిన వాణిలో ఉన్న సంతోషం నీకు కావాలి అని అనుకున్నా అసలుకు నీకు రాదు. అది కారణం ఏమిటి అంటే సాతానుని గెలవగలిగినటువంటి దేవుని వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర లేకపోతూ ఉంది. నేను మళ్ళీ చెబుతున్నా, నీ ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నా, కొన్ని నిమిషాలకు నీ భార్య అయినా నీ భర్త అయినా నీ పిల్లలైనా ఏం చదివావు అంటే చెప్పలేవు. ఈ గుడిలో వాక్యాన్ని విని బయట వెళ్ళిపోయి ఏం వాక్యం చెప్పారు అంటే నువ్వు చెప్పలేకపోతూ ఉన్నావు. అంటే వాక్యము నీవు చదివినా నీ వినినా నీలో లేదు అంటే సాతానుడు ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే ప్రభువు చెప్పిన ఉపమానం, విత్తనాలు విత్తాడు, నేల మీద పడగలిగాయి, ఆకాశ పక్షులు వచ్చాయి, వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయాయి అని. దేవుడు తన వాక్యం అనే విత్తనం నీ హృదయం మీద చల్లుతూ ఉన్నాడు. అయితే చల్లబడిన విత్తనాలు నీ హృదయం అనే భూమి మీద పడినప్పుడు అవి అలాగే నిలుపుకుంటే ఆ వాక్య విత్తనం అది బ్రతికి ఎదిగి చక్కని ఫలములోనికి నిన్ను తీసుకుని వెళ్ళగలుగుతుంది. అయితే ఈ రోజున
అనేక మంది జీవితాలు ఆ విధంగా లేదు కాబట్టే వాక్యము ఎవరి దగ్గరైతే ఉండదో అలాంటి వారు సాతానుడి చేతిలో సునాయసంగా ఏమైపోతారు? ఓడిపోతారు. అలా ఓడిపోయిన జీవితంలో ఇంటిలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎక్కడ కానీ వారి జీవితంలో ఆదరణ అనేది కనిపించదు. ఒకవేళ వాక్యమే ఉన్నింది అనుకో, సాతానుడు ఎంత శోధనైనా పెట్టని అనుకో, అప్పుడు నీ జీవితంలో నీవు వాటిని ఎలా ఉపయోగిస్తావు తెలుసా? కీర్తన భాగం 144వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చూద్దాం. నాకు ఆశ్రయ దుర్గమగు, యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధాన్ని, నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పువాడయ్యుంటున్నాడు. చూడండి, ఈ కీర్తన 144:1 చూస్తే నా ఆశ్రయ దుర్గమగు యెహోవా స్తుతింపబడునుగాక, నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడు ఆయనే. నిజమే, మన దేవుడు మన చేతులకు ఏం చేసేవాడు అంటే యుద్ధాన్ని నేర్పేవాడు. మన వేళ్లకు ఆయన ఏం చేసేవాడు అంటే పోరాటాన్ని నేర్పునటువంటి వాడు. బైబిల్ అదే చెబుతూ ఉంది మనకు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, సాతానుడు ఏదైనా ఒక శోధన, సాతానుడు ఏదైనా ఒక సమస్య, సాతానుడు ఏదైనా ఒక బాధ నీకు పెట్టాడు అనుకోగాక, నీవేం చేయాలి తెలుసా? దైవ సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు మోకాళ్ళు వేసి దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని నీ చేతితోనూ పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నీ వేళ్లతో పట్టుకునేటట్టుగా నీ ఉండాలి. దేవా, నీ వాక్యం మాకు సెలవిస్తూ ఉంటున్నది. అపవాదిని గెలిచేటువంటి శక్తి మీరు మాకివ్వగలిగారు. మీ వాక్యమే మా జీవితానికి ఆధారం. మీరు చెప్పారు కదా, రోమా పత్రిక 16:20 సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా చిదుగు దుఃఖించును అని మీరు చెప్పారు కదా అని, మీ చేతిలో ఆ వాక్యాన్ని పట్టుకొని, మీ వేళ్లతో ఆ వాక్యాన్ని పట్టుకొని, ఎప్పుడైతే ఆ వాక్యమును జ్ఞాపకము తెచ్చుకుని దైవ సన్నిధిలో కనిపించడము జరగగలుగుతుందో, ఏ సాతానా, నువ్వు నాకు పెట్టిన శోధన, నువ్వు నా మధ్య పెట్టిన సమస్య అది ఎటువంటిదైనా, నా దేవుని యొక్క వాక్యం చెప్పే మాట నిన్ను నా దేవుడు నా పాదాల కింద పెట్టాడు, నేను నిన్ను చితుకు తొక్కగలుగుతానని ఆ వాక్యాన్ని నువ్వు చేత పట్టుకును ప్రార్థించిన వ్యక్తి అయితే వాని మీద విజయాన్ని సాధించిన వ్యక్తివి కాగలుగుతావు. బైబిల్ అదే చెబుతూ ఉంది. అయితే ఈ రోజున జీవితంలో సమస్య వచ్చినప్పుడు వారిని ఎదుర్కొనేటువంటి వాగ్దానముతో కూడినటువంటి దైవ వాక్యం మనలో లేని కారణాన్ని బట్టి చేతితో దాన్ని పట్టుకొని దైవ సన్నిధిలో మనం ప్రార్థించని కారణాన్ని బట్టి జీవితంలో ఓటమిని చూస్తూ ఉన్నాం. దాని నుండి వచ్చే బాధ దుఃఖం ఎంతో అనుభవిస్తూ ఉండిపోయాం. ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ జీవితంలో ఎప్పుడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకోవాలి. ఎవడైనా నిన్ను కొట్టడానికి వచ్చాడు అనుకోగాక, వాడు కొట్టడానికి వచ్చినప్పుడు వాని చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని నువ్వు చూస్తావు. ఆ ఆయుధము నీ దగ్గర నీ మీద పడకుండా ఉండటానికి ఇంకొక బలమైన ఆయుధం ఏదైనా కనిపిస్తే దాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. వాడు కొట్టే ఆయుధం నీ మీద పడకుండా ఆ ఆయుధాన్ని నిలపటానికి ఇంకొక ఆయుధాన్ని నువ్వు పెట్టుకోగలుగుతావు. నీ మీద పడకుండా ఆయుధాన్ని ఉపయోగిస్తావు. బైబిల్ చెబుతుంది, విశ్వాసం అనేటువంటి ఢాలు, వాక్యం అనే ఖడ్గం. యుద్ధం చేసే వ్యక్తి చేతిలో ఖడ్గం ఉంటుంది, ఢాలు ఉంటుంది. ఇతడు వ్యక్తి ఎన్ని ఆయుధాలు విసిరివేసినా ఆ ఢాలు నువ్వు పెట్టుకుంటావు. ఆ ఢాలు ఆయుధాలు నీ మీద పడనివ్వకుండా నేను కాపాడి నీ దేహాన్ని అంతా కాపాడుతుంది. ఇది యుద్ధంలో జరిగే విషయం. ఇది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, అదేవిధముగా ఎంత బలమైనటువంటి ఆయుధాలు అపవాది నీ మీద విసిరివేసినా
వాటి ద్వారా నువ్వు ఎంత నలిగిపోయే పరిస్థితులు వచ్చినా అవి ఏవీ కూడా నీకు తగలకుండా ఉండటానికి విశ్వాసమనే ఢాలు చేత పట్టుకుని వాక్యమనే ఖడ్గాన్ని నువ్వు చేత పట్టుకున్న వ్యక్తివైతే తప్పనిసరిగా అవి ఎంత శక్తివంతమైన అయినా కూడా వాటిని గెలవటానికి దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. అందుకే బైబిల్ చెబుతుంది, నా ఆశ్రయ దుర్గమైనటువంటి నా దేవుణ్ణి నేను స్తుతించగలుగుతా. ఆయన నా యొక్క చేతులకు ఏది నేర్పాడు? యుద్ధాన్ని నేర్పాడు. నా వేళ్లకు ఆయన ఏమి నేర్పాడు? పోరాటాన్ని నేర్పగలిగాడు. ఒక వ్యక్తి తన చేతులు ఏ విధంగా ఆయుధాలు పట్టుకుని శత్రువుని ఎదుర్కోగలుగుతాడో అదే రీతిగా దేవుడు తన వాక్యమనే ఖడ్గాన్ని నీ చేతికి ఇచ్చేశాడు. నీ వేళ్లలో పోరాటానికి వాక్యాన్ని ఇచ్చేశాడు. ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకుని ఏ విషయంలో నిన్ను కృంగదీస్తున్నాడో సాతానుడు, ఏ విషయంలో నిన్ను బలహీన పరుస్తుంటున్నాడో ఆ విషయాలన్నిటిలో కూడా మోకాళ్ళు నేల మీద వేసి ఆ వాక్యాలన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని దేవాని వాక్యం ఈ విధంగా చెబుచున్నది, సాతానుడి యొక్క చేతిలో మేము ఓటం పాలయ్యేటువంటి అధికారం మనకి ఇవ్వలేదు తండ్రి, మా చేతుల్లోనే వాడి ఓడిపోతాడు ప్రభ, నీ వాక్యం ఈ విధంగా చెబుతూ ఉన్నదని దానికి సంబంధించిన వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో వాటన్నిటిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని ప్రార్థించిన వ్యక్తివైతే విజయం నీకు వస్తుంది, సంతోషం నీకు కలుగుతుంది. యుద్ధములో గెలిచిన వానికి ఎంత సంతోషమో, పందిపు రంగములో గెలిచిన వానికి బహుమానం ఎంత సంతోషమో, నీ జీవితంలో కూడా దేవుడు అంత సంతోషమిస్తాడు. దేవుడు ఇవ్వకుండా ఉండేవాడు మాత్రము. అందుకే పిలిప్పీలకు రాసిన పత్రిక నీవు చూస్తే అక్కడ బైబిల్ ఒక మాట మనకు చెబుతూ ఉంది, 2వ అధ్యాయం 14లో జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. అంటే మన చేతులు ఏది పట్టుకోమంటున్నాడు? జీవవాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క జీవవాక్యాన్ని మన చేత పట్టుకుంటామో ప్రకాశించేటువంటి జ్యోతుల వలె మనం కనబడాలి అని వ్రాయబడి ఉంది. ఎందుకు అంటే మన మీదికి వచ్చేటువంటి చీకటి శక్తులు, అంధకారమైనటువంటి శక్తులు ఎక్కడు కూడా మనల్ని ఆవరించి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి దేవుని యొక్క జీవవాక్యాన్ని చేత పట్టుకుని ప్రకాశించే జ్యోతిలాగా మనం ఉండగలిగినట్లయితే చీకటి శక్తులన్నీ పారిపోతాయి. రాత్రికాలమందు నీవు లైటు వేస్తే అది చీకటిని తరిమేస్తుంది. కరెంట్ ఆఫ్ అయిపోయేది అనుకో, ఇల్లంతా చీకటే, ఏ వస్తువు కనబడదు, ఏ మనుషులు కనబడరు, ఇకేమీ కనబడదు. ఎప్పుడైతే కరెంటు వస్తుందో మనల్ని కమ్ముకున్న చీకటిని ఆ కరెంటు, ఆ లైటు తరిమేస్తుంది. అదే రీతిగా మన జీవితంలో చీకటి సంబంధమైనటువంటి సాతాను యొక్క శక్తులు ఎన్నో మనల్ని కమ్ముకుంటాయి. ప్రకాశించేటువంటి జీవవాక్యం మన చేతులు ఉంటే ఆ చీకటి శక్తులన్నీ దూరమైపోయి నీవు ఒక జ్యోతిగా మండుచు ప్రకాశించే ఒక దీపములాగా నీ ఉండగలుగుతావు. అందుకే మన చేతులు కాని యుద్ధాన్ని నేర్పువాడు, ఆయన మన వేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడు. ఒక శత్రువుని కొట్టటానికి ఒక వ్యక్తి చేతిలో ఎలా యుద్ధ ఆయుధాలు ఉంటాయో అదే రీతిగా మన శత్రువైన సాతానుని కొట్టటానికి మన చేతులు ఏది పెట్టుకోవాలి? జీవవాక్యాన్ని పెట్టుకోవాలి. నీవు చదువుతున్న వాక్యం, నీ వినుచున్న వాక్యం మరవకుండా నీ చేతిలో దాని ఆయుధంలాగా నువ్వు పెట్టుకోవాలి. అప్పుడు సాతానుడితో ఎలా యుద్ధం చేయాలో దేవుడే నీకు నేర్పిస్తాడు.